శాంతా శాంతా వస్తున్నానండి నీకు ఏమైనా బుద్ధి ఉందా వీడి ఫోటోని ఇక్కడ పెట్టావ్ ఏంటి ఓ పక్కన పంతులు గారు పెళ్లి వారిని తీసుకొస్తున్నారు వీడి ఫోటో చూశారంటే మళ్ళీ కొన్న వీడి ఫోటోని చెత్త కుండీలో పడేసి తొందరగా రా నమస్కారం రాయుడు గారు నమస్కారం రండి రండి కూర్చోండి నమస్తే నమస్కారం కూర్చోండి मुक्कामल चक्रपाणि गारु बंगारपु मुक्काली पीट मीद गुर्रबंडि एक्किन रायल फैमिली वारिदि नाकु तेलियकपोतुंदि ब्रह्मांडमैन वेलुगु वेलिगारु 1950s लो इप्पुडु वेलुगुतूने उन्नां अवुनु अवुनु वारिनि कूर्चोमनंडि बागारु वाडु कूर्चोडु ना नम्मिन बंट अच्छा अच्छा पोनि अतन्नि कूर्चोमनंडि अडुगुगोडु आडु ना नम्मिन बंट ओ अतनु मी अब्बाया वीडु ना नम्मिन बंट नमस्कारं अंडि अब्बाई नाकु नच्चाडु मरी मंचि रोजु चूसी अम्मायिनि कूडा मीरु चूसुकुंटे यारा कृष्ण वाळ्ळ अम्मायि नाकु तेलुसु नान्न मरी कटनकानुकुल विषयालु कटनं कास्त घनंगाने नूजिवीडु संबंधं वाळ्ळु पातिकि वेल दाका इस्तामन्नारु हनुमान जंक्षन वाळ्ळु एकंगा 50 वेलु इस्तामन्नारु जंक्षन लो उन्न वाळ्ळे 50 वेलु इस्तामन्नाक సిటీ వాళ్ళ మనం తగ్గిస్తే బాగుంటుందిరా పర్వతాలు అంటే బాబు 50000 నా లేకపోతే బాగుండదు 50000 అంటార ఎక్కడ క్యాష్ తో సరిపెడదాం అనుకుంటున్నారేమో ఒక సువేగా గాని ఒక లోనా గాని ఇవ్వాలి నేను ముందే చెబుతున్నాను నేను సువేగాలు లోనాలు ఇవ్వను నా లెవెల్కి స్కూటర్ ఇస్తాను చూడండి బావ గారు నేను చాలా పద్ధతిగల మనిషిని మోట్ల కాదు మీ మాట ముఖ్యం నాకు ఈ జిల్లాలో మా అయ్యగారికున్న పేరే అది అంతే కాదండి ఇంకో సుపార్త అబ్బాయి గారికి పెళ్ళై అయ్యగారి ఇంట్లో ఉన్నంత కాలం అబ్బాయి గారికి గడ్డ ఫ్రీ క్రాఫ్ ఫ్రీ మాలిష్ ఫ్రీ టాలెంట్ ఫ్రీ మరి తొందరలోనే ముహూర్తాలు పెట్టించండి హా శుభం చూడండి పంతులు గారు లగ్న పత్రిక ఒక కాగితం మీద బావగారి స్థానన కట్నకానుకలు ఇంకో కాగితం మీద రాసివండి సంతకం చేస్తారు చక్రపాణి బావగారు కొడుకుల్ని సంప్రదించకుండా చేసేటంతటి గొప్ప సంబంధం ఇది అవును బాబు ఏమిటి అవును పెళ్ళంటే మాటల అందులోను ఆడపిల్ల పెళ్ళంటే ఎంత ఖర్చు ఉంటుంది ఒరేయ్ పర్వతాలు పెద్ద అబ్బాయి గారు కలగజేసుకోకపోయినా ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్పి చిన్నాడి చదువు కోసం ఇల్లు తాకట్టు పెట్టినట్టు అమ్మాయి పెళ్ళికి వాడి ఉద్యోగాన్ని తాకట్టు పెడతారని అనుకుంటున్నాడేమో అదేమీ అక్కర్లేదని చెప్పు నాన్నగారు నిన్నాళ్ళు ఏం జరిగినా అది మనందరి మధ్య నాలుగు గోడల లోపల జరిగింది ఇప్పుడు తేడా జరిగితే చెల్లెలు భవిష్యత్తుకే దెబ్బ కొడుతుంది నీకు మీ అన్నయ్యకి పట్టుకున్న పిచ్చే పట్టుకున్నట్టుంది పెళ్లి ఎలా జరుగుతుందో పందిట్లోకి వచ్చి చూస్తే తెలుస్తుంది వెంటనే ఈ శుభలేఖలు చూయించే పని చూడు హాయ్ హాయ్ ఏంటి ఏది దకించేస్తావా అడ్డొస్తే అవును సేల్స్ జోరుగా ఉన్నాయా చేసుకునే శృంగారమేదో టాక్సీలో కూర్చొని చేసుకోండి సార్ రోడ్డు మీద బాగుండదు ఒరేయ్ సత్యం నువ్వా నేనే ఏమిట్రా నువ్వు ఈ టాక్సీ నడుపుతున్నాను ఓయ్ రోజుకి 50 రూపాయలు సంపాదిస్తున్నా ఇంత చదువు చదివి టాక్సీ నడుపుతున్నావు అంత చదువు చదివి నువ్వేం చేస్తావో చూస్తాగా ఇదిగో నా చెల్లెలు పెళ్లి చేస్తున్నాను శుభలేఖ ఆ చలాయ్ శుభలేఖ వాడి చెల్లెలిది మా నా చెల్లెలు శుభలేఖ నేనే ఇప్పుడు పంచుతాను ఓ అన్నయ్య ఆ Thank you.
పదిలంగా శుభస్య శీఘ్రంగా పదస్య పదిలంగా దొరికినది శుభలేఖ ఒలి బలపు పొలికేక పడిన పొడి విడిపోక కలిసి నడుపడదాకా పదిలంగా దొరికినది శుభలేఖ ఒలి వలపు పొలికేక పడిన పొడి విడిపోక కలిసి నడుపడదాకా లాయర్ గారు మీ నోటితో మనం గెలిచాం అని ఒక్క మాట చెప్పడం మా వాళ్ళు పండగ చేసేసుకుంటారు గెలిచావా ఎవరన్నారు మనం ఓడిపోయాం కదండి ఓడిపోయావరంటే కులుకుతూ చెప్తావేటయ్యా హైకోర్టుకి వెళ్ళే ఛాన్స్ ఉందని యుగో కాగితాలు రెడీగా ఉన్నాయి మీ సంతకాలు పెట్టండి చక్రపాణి గారు ఈ కేసున్న అమ్ముకుని నా కూతురికి పెళ్లి నిశ్చయం చేసుకున్నానయ్యా ఈ కేసు గెలుస్తానని నా కూతుర్ని ఘనంగా కట్ట కానుకలతో అత్తవారింటికి సాగనంపగలని ఆశ పెట్టుకున్నానయ్యా నీ మాటలు నమ్మి దానకన్నుళ్లాగా వాగ్దానాలు చేసేశానయ్యా తాహతకు మించి
ఈ కేసు గెలుస్తానని ఊరంతా అప్పులు చేసి నీ మొహాన్న కొట్టాను కదయ్యా. ఇవాళ నన్ను బికారం చేసి రోడ్డు నిలబెట్టావు. నా కొడుకులకి నా మొహాన్ని ఎలా చూపించగలను? ఊళ్ళో తలెత్తుకు ఎలా తిరగను? ఇప్పుడు నాకేమిటి దారి? దానికి నన్నే చేయమంటారు? మీరేమి చెయ్యొద్దు లాయర్ గారు, నేనే ఊరిపోసుకు చేస్తాను. బాబు బాబు, మీరేం దిగులు పడకండి బాబు, అన్ని సక్రమంగానే జరుగుతాయి బాబు. బాబు, నువ్వు అబద్ధాలడైనా పెళ్లి చేయొచ్చన్నారు కదా బాబు. ఒకటో రెండు అబద్ధాలడి అమ్మాయి గారికి మూడు ముళ్ళు వేయించేద్దాం బాబు. ఏం పర్వాలేదు బాబు, తప్పు కాదు బాబు.